మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ సిబిఐ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో ఈడీ దర్యాప్తుపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికరణ్ అందిస్తారు. సాయికరణ్, చెప్పండి, ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఏ విధంగా దూకుడు పెంచింది, ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? సరిత, ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రకంపన సృష్టిస్తున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ మరొక తాజాగా ఈడీ ఇద్దరిని అరెస్ట్ చేసింది. అయితే అభిషేక్, అలాగే హైదరాబాద్ చెందినటువంటి అభిషేక్, అలాగే దినేష్ ఇద్దరిని కూడా, నిందితులను విజయనాయర్ని కూడా అరెస్ట్ చేసింది. ఇప్పటికే గతంలో సిబిఐ వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసింది. మరొకసారి ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయడం పట్ల కూడా ఇప్పటికే కలకలం రెస్తుంది. హైదరాబాద్ చెందినటువంటి అభిషేక్ ఒక రాజకీయ నేత కూడా, పిఏగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికీ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పాత్ర ఇందులో ఎస్టాబ్లిష్ అయినట్టు కూడా ఆధారాలు లభించడంతో ఈడీ వీరిని అరెస్ట్ చేసింది. గతం మొన్నటి వరకు ఇందులో సిబిఐ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయడం పట్ల కూడా కలకలం రేపుతుంది. అయితే ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ పాలసీలో వీళ్ళ పాత్ర ప్రముఖంగా, వీళ్ళకి సంబంధించి అకౌంట్లలో నుంచే అధికంగా డబ్బు ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అయితే విజయ్ నాయర్ ఉన్నాడు, ఈ కేసు నమోదు చేసిన దాంట్లో ఏఫై యాక్టివిటీ గా కూడా ఉన్నాడు. ఈయన ఫార్మర్ సిఇఓ, మస్లౌడర్ ఎంటర్టైన్మెంట్ అలాగే ఈవెంట్స్ మేనేజ్మెంట్ కూడా సిఇఓగా వ్యవహరించాడు. ముంబై లో ఉన్నటువంటి ఇతని కంపెనీ, గతంలో లిక్కర్ పాలసీకి సంబంధించి అందులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఎస్టాబ్లిష్ కావడంతో కూడా ఈడీ ప్రస్తుతం అతన్ని కూడా అరెస్ట్ చేసింది. ఇంకా దీనిపైన వీళ్ళ వాంగ్మూలాలు సేకరించిన అనంతరం మరికొన్ని మందికి నోటీసులు కావచ్చు, అరెస్ట్ కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.